मार्निंग न्यूज एंड हेयर ऑयल समर्पिस्तुन्ना बिजनेस ब्रेकफास्ट शो को स्वागत. सो ब्रेकिंग न्यूज चूस्तुन्ना फेसबुक रिलायंस जियो इन्वेस्ट चेस्तुंदी. सो रिलायंस जियो प्लेटफॉर्म्स संस्थलो सुमारुगा 43,574 कोट्ल रूपायलु इन्वेस्ट चेसेंदुकु फेसबुक ముందుకొచ్చింది. ఆఫ్ కోర్స్ ఈ డీల్ చాలా రోజులుగా నలుగుతున్నదే. ఇది ఇప్పుడు ఎంటర్‌ప్రైజ్ వాల్యూ ఆఫ్ ఆల్మోస్ట్ 4.6 లక్ క్రోర్స్ ఎంటర్‌ప్రైజ్ వాల్యుయేషన్స్ దగ్గర జియో ప్లాట్ఫామ్స్లో ఫేస్బుక్ ఇన్వెస్ట్ చేస్తోంది. సో ఇదొక న్యాచురల్ మ్యారేజ్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇద్దరికి కూడా విన్ విన్ సిచ్యువేషన్ అవుతుంది. సో ఇద్దరికి క్రాస్ ఎనర్జీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఈ ప్లాట్ఫామ్ షేరింగ్ అనేది భవిష్యత్తులో ఇలాంటి డీల్స్ మనం చాలా చూస్తాం. సో ఇంతకుముందు మనం రిలయన్స్ రిటైల్లో అమెజాన్ పార్టిసిపేషన్ చూసాం, అలాగే ఇప్పుడు మనకు ఇటువంటి ఫేస్బుక్ వచ్చేసి రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేయటం. సో గతంలో మనం ఒక 20 ఏళ్ల క్రితం అయితే ఇలాంటివి మనం అసలు చూస్తామా అన్న సందేహం ఉండేది, సమస్యలు ఉండేవి. సో ఒకవేళ మీరు యాపిల్ మ్యాక్ యూజర్ అయితే మైక్రోసాఫ్ట్ విండోస్కి వీళ్ళిద్దరికీ యుద్ధం నడిచేది. సో అసలు ఆ రెండింటికి మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఉంటుందని ఎప్పుడు ఊహించలేకపోయేవాళ్ళు. ఇప్పుడు అది ఈజీగా చేసుకునే వీలుంది. సో అలాగే ఇప్పుడు కూడా ఇటువంటి డీల్స్ ప్రత్యేకించి కోవిడ్ తర్వాత ఇలాంటి డీల్స్ చాలా జరుగుతాయి. అండ్ ఇప్పుడు జరిగిన డీల్లో పెద్ద సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏం లేదు. కాకపోతే వాల్యుయేషన్ మార్కెట్ ఊహించిన దానికంటే కూడా మార్కెట్ ఒక 3.5 లక్ క్రోర్స్ అలా ఉంటుందేమో, ఆర్ మ్యాక్సిమం 4 లక్ క్రోర్స్ ఎంటర్ప్రైజ్ వాల్యుయేషన్ ఊహించింది. దానికి భిన్నంగా ఇప్పుడు 4.6 లక్ క్రోర్స్ వాల్యుయేషన్స్ దగ్గర. అండ్ మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే ఇప్పటిదాకా కంట్రీలో లార్జెస్ట్ ఎఫ్డీఏ డీల్ ఇది, $5.7 బిలియన్ మనం డాలర్స్ టర్మ్స్లో చూడాలంటే. అలాగే రిలయన్స్ కూడా ఇది ఒక మంచి డెట్ తగ్గించుకునేందుకు ఒక మంచి అవకాశం, ఎందుకంటే రిలయన్స్కి సుమారుగా 2.5 లక్ క్రోర్స్ గ్రాస్ డెట్ ఉంది. క్యాష్ క్యాష్ ఈక్వలెంట్స్ తీసేసినా కూడా ఆల్మోస్ట్ ఒక 1.5 లక్ క్రోర్స్ నెట్ డెట్ ఉంటుంది. సో ఈ డెట్ని తగ్గించుకోవడానికి ఇప్పుడు వచ్చే ఈ 45,000 or 44,000 కోట్ల రూపాయలు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఆరామ్కోతో రిలయన్స్ గతంలో పెట్రోకెమికల్స్ పెట్రోలియం సెక్టర్కి సంబంధించి రిలయన్స్కి 3 ప్రధానమైన వెర్టికల్స్ మన అందరికీ తెలిసిందే. ఒకటి ఆయిల్ అండ్ గ్యాస్, రెండోది మనకు రిలయన్స్ రిటైల్, మూడోది రిలయన్స్ జియో. సో ఇప్పుడు జియో రిలయన్స్ రిటైల్లో డీల్స్ కుదిరాయి. కానీ క్రూడ్ ప్రైసెస్ భారీగా తగ్గుతున్న నేపథ్యంలో గతంలో సౌదీకి చెందిన ఆరామ్కో ఈజ్ వరల్డ్స్ నెంబర్ 1 పెట్రోలియం కంపెనీ. సో వరల్డ్స్ నెంబర్ 1 పెట్రోలియం కంపెనీ ఆరామ్కోతో రిలయన్స్ డీల్ కుదుర్చుకోవాలనుకుంది. కానీ ఇప్పుడున్న నేపథ్యంలో ఈ క్రూడ్ ప్రైసెస్ ఎంత భారీగా పతనమైన నేపథ్యంలో ఆ డీల్ అసలు కుదురుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకం. కాబట్టి ఫేస్బుక్ డీల్ ఈజ్ ఎ మస్ట్ ఫర్ రిలయన్స్ ఇండస్ట్రీస్, సో దట్ ఇట్ కెన్ రిడ్యూస్ ఇట్స్ డెట్ బర్డెన్ అండ్ తన ఎక్స్పాన్షన్ ప్లాన్స్. అండ్ జియో ఆపరేషనల్ ఇన్కమ్ రాబోయే రోజుల్లో డబుల్ అవుతుందని ఫేస్బుక్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో దాన్ని బట్టి జియో పెర్ఫార్మెన్స్, ఎందుకంటే ఇక ఐలాండ్ గ్యాస్ బిజినెస్ అనేది కొంత వెనుకబడుతుంది, బట్ ఈ న్యూ ఏజ్ వెర్టికల్స్ రిటైల్ అండ్ జియో మాత్రం చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తాయని ఫేస్బుక్ లాంటి సంస్థలు నమ్ముతున్నాయి. కాబట్టి ఈ డీల్ కుదిరింది. అండ్ ప్రస్తుతం మనం రిలయన్స్ ప్రైస్ కూడా బహుశా ఆల్రెడీ కొంత ముందే ర్యాలీ రావడం చూసాం. నిన్న కూడా మనకు నిఫ్టీకి సపోర్ట్గా నిలిచింది రిలయన్సే. సో రిలయన్స్ షేర్ ప్రైస్ ఇవాళ రేపు కూడా బహుశా పాజిటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఈ కోవిడ్ లాంటి ఒక డిస్పైరింగ్ డిసప్పాయింటింగ్ అండ్ డిప్రెషనరీ కండిషన్స్ తీసుకొచ్చిన కోవిడ్ నేపథ్యంలో ఇలాంటి డీల్స్ మనకు కొద్దిగా హుషారిస్తాయి. సో ఆల్ ది బెస్ట్ టు రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇంకా మార్కెట్స్ పరిస్థితులు వస్తే మనకు ప్రస్తుతం ఎస్ఎక్స్ నిఫ్టీ లోవర్ లెవెల్స్ నుంచి కొంత రికవర్ అయ్యి కనిపిస్తుంది. సో క్రూడ్ ప్రైసెస్లో మాత్రం అదే వీక్నెస్ కనిపిస్తుంది. బ్రెంట్ క్రూడ్ నిన్న నెలదొక్కున్నట్లే కనిపించింది మనకు $25 సమీపంలో. ఇప్పుడు చూస్తే సుమారుగా $18.7 బిలియన్ దగ్గర బ్రెంట్ క్రూడ్ కనిపిస్తుంది. నైమెక్స్ ఈజ్ ఎట్ $12.5. సో క్రూడ్ ప్రైసెస్లో వీక్నెస్ కనిపిస్తుంది, వీక్నెస్ కొనసాగుతోంది. అండ్ నిఫ్టీ సంబంధించి 8909 ఈ లెవెల్ దగ్గర కనుక సపోర్ట్ తీసుకోగలిగితే ఓకే, లేకపోతే మాత్రం మళ్ళీ 8700 వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఫైనాన్షియల్స్లో వీక్నెస్ అనేది కంటిన్యూ అవుతుంది. నిఫ్టీ బ్యాంక్ చాలా వీక్గా ఉంది, ఇవాళ కూడా ఆ వీక్నెస్ కొనసాగే అవకాశం ఉంది. సో నిన్న మార్నింగ్ మనం అనుకున్నాం సిఎల్ఎస్ఏ బ్యాంక్ స్టాక్స్ ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ రేటింగ్స్ని టార్గెట్ ప్రైస్ని తగ్గించిందని. ఇవాళ మరొక ఫైనాన్షియల్ కంపెనీ యూబీఎస్ బ్రోకరేజ్ కంపెనీ యూబీఎస్ ఎన్బిఎఫ్సీస్ టార్గెట్స్ని తగ్గిస్తుంది, 65% వరకు తగ్గించింది. సో ఇలాంటి
వీక్నెస్ అనేది మనకు బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్లో ప్రత్యేకించి కనిపిస్తుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. రేట్స్ తగ్గాయని మాత్రం ఎవరు బై చేసే ప్రయత్నం చేయొద్దు. అనలిస్ట్ మనతో మాట్లాడేందుకు టెలిఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. ముందుగా కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో చాలా చాలా ఒక పాజిటివ్ న్యూస్ మనం రిలయన్స్లో చూస్తున్నాం. అఫ్ కోర్స్ రిలయన్స్ ఈజ్ నాట్ ది ఎంటైర్ మార్కెట్ బట్ కొంతవరకు ఒక ఇండెక్స్ హెవీ వెయిట్ కాబట్టి రిలయన్స్ గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం. సో ఏంటి డీల్ ఇంపాక్ట్ రిలయన్స్ మీద ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా పాజిటివ్ అండి. ఎందుకంటే మనం వాల్యుయేషన్ చూస్తే కనుక దాదాపు జియో బిజినెస్ ని 57 బిలియన్స్ కింద వాల్యూ చేశారు. ఎందుకంటే 9.9% స్టేక్ 5.7 బిలియన్స్ కి డైవర్సిటీ చేస్తుంది ఇప్పుడు రిలయన్స్. కాబట్టి అనమాట సమ్ ఆఫ్ ది పార్ట్స్ అంటే వాళ్ళ పెట్రోకెమికల్ బిజినెస్ అవనింది, ఇటు మీడియా బిజినెస్ అవనింది, ప్లస్ ఈ టెలికామ్ ట్రూ వాల్యూ వచ్చేసి ఎనీవేర్ బిట్వీన్ 1800 to 1900 rupees కావచ్చు అనమాట. నిన్న మార్కెట్ లో కూడా మనం చూసాం లాస్ట్ 45 మినిట్స్ లో స్టాక్ 1170 దగ్గర నుంచి దాదాపు 1250 వరకు జంప్ అయిపోయింది. అంటే మేబీ ఈ డీల్ గురించి కూడా కాస్త ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చుండొచ్చు, లేదా యుఎస్ ఓవర్ నైట్ కాబట్టి అక్కడ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా అయ్యిందా అని చెప్పేసి కొన్ని డౌట్స్ ఉన్నాయి. బట్ ఆల్ ఇన్ ఆల్ ఇండెక్స్ హెవీ వెయిట్ ప్లస్ ఇలాంటి క్లిష్ట సమయంలో ఇండెక్స్ కూడా అనమాట స్ట్రాంగ్ సపోర్ట్ రిలయన్స్ మూవ్ ఇస్తుంది అని చెప్పేసి అని అనుకుంటున్నా. అండ్ అనదర్ పాయింట్ ఏంటంటే మార్కెట్స్ కి పాజిటివ్ నిజంగా కంపెనీస్ లో వాల్యుయేషన్ ఉంటే లైక్ రేపు భారతీయ అవనండి లేకపోతే వేరేది హెచ్డిఎఫ్సి అవనండి ఏదైనా సరే ఉంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ వెనకాడరు. ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఉన్న లార్జ్ కంపెనీస్ లో స్టేక్స్ తీసుకోవడానికి వెదర్ ఇట్ ఈస్ క్రైసిస్ టైం ఆర్ నాన్ క్రైసిస్ టైం అనేది చూడరు అని చెప్పేసి కూడా అర్థమవుతుంది. కాబట్టి నేను అనుకోవటం మాత్రం ఇప్పటికీ అంబానీస్ ఇన్వెస్ట్ చేసింది 40 బిలియన్స్. 2016 లో జియో లాంచ్ చేసిన దగ్గర నుంచి చూస్తే 40 బిలియన్స్ ఇన్వెస్ట్మెంట్ కి 2016 లో లాంచ్ చేసిన దానికి బై 2020 ఇప్పటికే 57 బిలియన్స్ వాల్యుయేషన్ వచ్చిందంటే నిజంగా చాలా అప్రిషియేషన్ ఇచ్చినట్టు అనమాట. డెఫినెట్లీ ఇట్స్ వెరీ పాజిటివ్ ఫర్ ద మార్కెట్ అండి. సో ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే లాంగ్ టర్మ్ కోసం రిలయన్స్ కొనుక్కోవచ్చు ఈ 1200 ప్రైస్ దగ్గర ఖచ్చితంగా. మేము నిన్న కోఇన్సిడెంటల్లీ మనకి ఒకళ్ళు వ్యూవర్ అడిగారు అనమాట, అడిగితే మనం చెప్పాం కూడా ఇప్పుడు ఆయన ఐ థింక్ రిలయన్స్ అని ఇంకో షేర్ అడిగితే 1150 కి క్లోజర్ గా వచ్చినప్పుడు కొనమన్నాం అని. నిన్న ఎగ్జాక్ట్ బాటం అదేనండి, 1150 1160 దగ్గర ఉండింది నిన్న బాటం అనమాట. అక్కడి నుంచే ఫేరప్ అయిపోయింది మళ్ళా. దట్ విల్ బి ది మేజర్ సపోర్ట్ జోన్ ఇక 1100 to 1200 మధ్యలో అనమాట రిలయన్స్ కి. దాని మధ్యలోకి వచ్చినప్పుడల్లా అక్యుములేట్ చేస్తే డెఫినెట్లీ యూ కెన్ గెట్ అ ప్రైస్ ఆఫ్ 1800 to 2000 వితిన్ 1-1.5 ఇయర్ అండి. ట్రూ. సో ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఓవరాల్ మార్కెట్ రేంజ్ బౌండే కనిపిస్తుందండి. ఎందుకంటే మనం చూస్తున్నాం నిన్న సెల్లింగ్ వచ్చినా కూడా బ్రాడర్ మార్కెట్ లో అంత సెల్లింగ్ రాలా. ఇండెక్స్ లో సెలెక్ట్ గా ఎస్పెషల్లీ ఫైనాన్షియల్స్ మనం అనుకున్నట్టే ఫైనాన్షియల్స్ లో తిరిగి బజాజ్ ఫైనాన్స్ అవనండి, ఇండస్ ఇండు, ఐసిఐసిఐ, యాక్సిస్ అన్ని కూడా నిన్న బాగా క్రంబుల్ అయ్యి వాటితో పాటు అనమాట తిరిగి 2 డేస్ 3 డేస్ పెరిగిన మెటల్ స్టాక్స్ కూడా అనమాట టాటా స్టీల్ కానీ హిందాల్కో కానీ ఇవన్నీ కూడా వీకెన్ అవటం చూసాం. కాబట్టి ఓవరాల్ గా అనమాట ఇంటర్మీడియట్ ర్యాలీస్ వచ్చినా కూడా సస్టైన్ అవ్వాలంటే 90 to 50 క్రాస్ అయితే మళ్ళా సస్టైన్ అవుతుంది, క్లోజప్ టు 10,000 వెళ్తుంది. ఇవాళ క్రూషియల్ అవుతుందండి, ఇవాళ 9,000 పైన క్లోజ్ కావాలి. 9,000 పైన నిఫ్టీ క్లోజ్ కాకుండా కిందకుంటే మాత్రం డెఫినెట్లీ ఈ వీక్నెస్ పర్సిస్ట్ అయ్యి 8586 దాకా కూడా వచ్చే పాసిబిలిటీని మనం రూల్ అవుట్ చేసి సెలెక్టివ్లీ ఫార్మల్లో నిన్న కూడా చూసాం అరబిందులో ఏదైతే కనుక వాళ్ళ హైదరాబాద్ ప్లాంట్ కనమాట యుఎస్ఎఫ్డిఏ వాచ్ నుంచి తీసేసి అనగానే ఎట్లా ఏ విధంగా జంప్ అయింది, దాదాపు 20% జంప్ అయిపోయింది నిన్న. అదేవిధంగా క్యాడిలా రెడ్డి అన్ని కూడా అనమాట నిన్న లోవర్ లెవెల్స్ దగ్గర నుంచి బాగా జంప్ అయిపోయింది మనం చూసాం. కాబట్టి ఫార్మల్స్ లీడింగ్ గా ఏదైనా సరే ర్యాలీని సస్టైన్ చేయడానికి కూడా ఫార్మా తర్వాత నెక్స్ట్ టు వాచ్ పోస్ట్ దిస్ జియో డీల్ కూడా అనమాట డెఫినెట్లీ ఇటు టెలికామ్ స్టాక్స్ అవుతున్నాయి. టెలికామ్ లో ఉన్నది టూ మేజర్ లీడర్స్ ఒక సిక్ కంపెనీ వోడాఫోన్ అంతే. సిఎల్ఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన దగ్గర నుంచి వోడాఫోన్ లో కూడా లోవర్ లెవెల్స్ లో బయలు అవుతుంది. మేబీ ఈ సెక్టార్ కూడా బెనిఫిట్ కావచ్చు. ఓవర్ నైట్ యూఎస్ లో నెట్ఫ్లిక్స్ కి వచ్చిన వాల్యూమ్స్ వస్తూ ఉంటాయి అనమాట, వాళ్ళకి వాళ్ళు చూపించిన రిజల్ట్ కూడా చూపిస్తూ ఉంటే డెఫినెట్లీ టెలికామ్ కంపెనీస్ ఆర్ ఇన్ ఫర్ వెరీ గుడ్ టైమ్స్ అని చెప్పేసి అని అనుకోవచ్చు. రైట్. సో లీడర్షిప్ క్లియర్లీ మనకు ఫార్మా వైపు మళ్ళటం చూస్తున్నాం. సో ఫార్మా ఈజ్ ఎన్ ఆబ్వియస్ లీడర్ ఇన్ ది ప్రజెంట్ కండిషన్స్. అలాగే అఫ్ కోర్స్ టెలికామ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ బెనిఫిషరీ బికాస్ ఆఫ్ దిస్ లాక్డౌన్ కావచ్చు, ఆరు ఏళ్లలో నుంచి మనందరం పనిచేస్తున్న
తరుణంలో టెలికామ్ సర్వీసెస్ గిరాకీ భారీగా పెరిగింది అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి గిరాకీ భారీగా పెరిగింది. మీడియా మాలాంటి ఛానల్స్ని చాలా ఎక్కువగా చూస్తున్నారు. విచిత్రం ఏంటంటే మీడియాకి ఓటీటీకి ఇంత డిమాండ్ పెరిగినా కూడా అడ్వర్టైజర్స్ మాత్రం రావడం లేదు. సో దట్స్ ది ఫస్ట్ టైం బహుశా ఇన్ ద హిస్టరీ ఇటువంటి ట్రెండ్స్ మనం గమనిస్తూ ఉన్నాం. చాలా డిఫరెంట్ టైమ్స్ ఇవి. ఇటువంటి సందర్భాలు ఇటువంటి కాలగమనాన్ని మనం గతంలో ఎప్పుడూ చూసింది లేదు. సో లెట్స్ సీ ఇంకా ఎటువంటి మార్పుల్ని పెను మార్పుల్ని ఈ కోవిడ్ మోసుకొచ్చిందో, కోవిడ్ తర్వాత మన జీవితాలు ఏ విధంగా మారబోతున్నాయన్నది ప్రశ్నార్థకం. ఇటువంటి అంశాలు చాలా ఇష్యూస్ని మనం యంగ్ వరల్డ్ కార్యక్రమం మధ్యాహ్నం 2:30 to 3:30 ప్రతిరోజు ప్రసారం చేస్తున్నాం. సో ఇందులో ఈ ట్రెండ్స్ గురించి, చేంజింగ్ ట్రెండ్స్ గురించి ఇవాళ ప్రత్యేకించి చాలామంది ఐటీ దిగ్గజాలు మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో ఇన్ఫోసిస్ హెడ్, అలాగే స్టేట్ స్ట్రీట్ హెడ్, అలాగే తమిళనాడు గవర్నమెంట్ ఐటీ అడ్వైజర్ జయ చౌదరి గారు, ఇలా చాలామంది హేమా హేమీలు దిగ్గజాలు మనతో జాయిన్ కాబోతున్నారు. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆఫ్టర్నూన్స్ యంగ్ వరల్డ్ ప్రోగ్రామ్ ఎన్టీవీ 5 2:30 లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఇప్పుడు చిన్న విరామం తర్వాత బాలాగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో కోవిడ్ 19 ప్రభావం తగ్గిన తర్వాత ఐటీ ఇండస్ట్రీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది, ఐటీ ఉద్యోగాల పరిస్థితి కాబోతోంది, అలాగే యుఎస్ వీసాల మార్పుతో ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించిన యుఎస్ వీసాల ధోరణి మార్పుతో ఎటువంటి గ్రీన్ కార్డ్ యాస్పిరెంట్స్ కావచ్చు, లేదా H1B యాస్పిరెంట్స్ కావచ్చు, వీళ్ళందరి భవితవ్యం ఏం కాబోతోంది అన్న అంశాలపై మనతో ఐటీ రంగ నిపుణులు ఈ మధ్యాహ్నం మాట్లాడబోతున్నారు. సో డోంట్ మిస్ దిస్ యంగ్ వరల్డ్ ప్రోగ్రామ్ ఆఫ్ టీవీ 5 దిస్ ఆఫ్టర్నూన్. సో మనతో మాట్లాడేందుకు బాలాగారు రాజేంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ అండి. సో చీకట్లో ఆశాకిరణం లాగా మనకు రిలయన్స్ డీల్ లాంటివి ప్రస్తుతం కొంత ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. సో ఇలాంటి డీల్స్ ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ జరుగుతాయనుకుంటున్నారా? జరిగితే ఎటువంటి ఏ రంగాల్లో, ఏ కంపెనీల్లో ఇటువంటి డీల్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది? యా డెఫినెట్లీ చాలా జరుగుతాయండి. ఎందుకంటే ఎస్పెషలీ టెలికామ్లో ఏదైతే రిలయన్స్లో వచ్చిందో ఫేస్బుక్ ద్వారా, టెలికామ్ ఈజ్ గోయింగ్ టు లీడ్ ద వే. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్లీ న్యూ డిజిటల్ వరల్డ్. అంటే మనకి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఆల్మోస్ట్ ఇట్స్ బికమ్ ఎ న్యూ నార్మల్ అక్రాస్ ద వరల్డ్ కాబట్టి. సో టెక్నాలజీలో ఎదుర్కొంటాయి. టెలికామ్ ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ బెనిఫిషరీస్. సో టెక్నాలజీలో చాలా మనకి ఇన్వెస్ట్మెంట్స్ రావచ్చు. అలాగే రీసెర్చ్ ఇట్ కుడ్ బి ఇన్ ఇంటైలింగ్ అండ్ సబ్సిక్వెంట్లీ యూనో ఆన్లైన్ కామర్స్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. యూనో హెల్త్ కేర్ లో కూడా యూనో డిజిటల్ మెడిసిన్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది న్యూ సన్ రైజ్ థీమ్స్ ఇన్ ద వరల్డ్, అక్రాస్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ డెవలప్డ్ కంట్రీస్, ఈవెన్ మన కంట్రీలో కూడా హెల్త్ కేర్ పట్ల కూడా డిజిటలైజేషన్ చాలా జరుగుతుంది. సో ఇలా మనకి రాబోయే రోజుల్లో మేబీ ఇన్ ద నెక్స్ట్ 6 months to 1 year చాలా డీల్స్ వస్తాయి. ఎందుకంటే మనకి వాల్యుయేషన్ కరెంట్లీ లిస్టెడ్ కంపెనీస్ లో కూడా చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఈవెన్ ఈ కోవిడ్ మూలాన మనకి ప్రైవేట్ ఈక్విటీలో కొద్దిగా స్మాల్ పాజ్ వచ్చినా కానీ గోయింగ్ ఫార్వర్డ్ డెఫినెట్లీ వీటిలో చాలా డీల్స్ వచ్చే అవకాశం ఉందండి. ఓకే. సో 2 years బ్యాక్ ముఖేష్ అంబానీ రిలయన్స్ జియన్ లాంచ్ చేసినట్టు చెప్పారు, డేటా ఈజ్ గోయింగ్ టు బి ది న్యూ ఆయిల్ అని. సో అప్పుడు క్రూడ్ ప్రైసెస్ ఎంత భారీగా పడతాయని ఆయన అనుకునుండ్రు. సో బట్ ఇప్పుడు క్రూడ్ ప్రైసెస్ మనకు ఆల్మోస్ట్ $10 to $20 రేంజ్కి వచ్చేసిన తర్వాత ఇంకా డేటానే న్యూ ఆయిల్ అన్నది ఆయన 2 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇప్పుడు మనకు నిజమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సో రాజేంద్ర గారు, ఏమిటి ఇవాల్టి ట్రేడింగ్ ఐడియాస్, ఎటువంటి ఐడియాస్ మీ దగ్గర ఉన్నాయి? గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఐ థింక్ నిన్న మనం మార్కెట్ చూస్తే కనుక ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూసాం అండ్ నిఫ్టీ క్లియర్ గా మనకి బిలో 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో దాని కింద క్లోజ్ అవటం చూసాం, 9038 ఏదైతే ఉందో. బట్ అగైన్ మనకి షార్ట్ టర్మ్ సపోర్ట్స్ 8821 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది, దాని తర్వాత 8653 దగ్గర ఒక నెక్స్ట్ సపోర్ట్ ఉంది. సో నా ఉద్దేశంలో ఐ థింక్ ఇంకా మనకి ఆల్మోస్ట్ 7 sessions ఉన్నాయి ఎక్స్పైరీకి, మంత్లీ ఎక్స్పైరీ, అఫ్ కోర్స్ రేపు మనకి వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. కాబట్టి నా ఉద్దేశంలో మార్కెట్ ఎక్కువ పడదని అనుకుంటున్నాను. ఐ థింక్ 8821 ఇస్ వేర్ ఐ థింక్ వన్ షుడ్ లుక్ ఎట్ బైయింగ్. సో 8800 అరౌండ్ వస్తే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ డెఫినెట్లీ క్రియేట్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. 8650 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టాలి.
సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఐ థింక్ నిఫ్టీ ఒకవేళ ర్యాలీ వచ్చింది అంటే కనుక నిన్నటి గ్యాప్ ఏదైతే మనం చూసామో 9230 నుంచి 9044 అక్కడ దాకా ఫిల్ చేసే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ నెక్స్ట్ 5 to 7 సెషన్స్ లో మనకి రేంజ్ అనేది 8800 నుంచి 94 మధ్యలోనే ఉంది కాబట్టి ఐ థింక్ కొద్దిగా కరెక్షన్ వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్స్ తీసుకుంటేనే రిస్క్ అనేది తక్కువ ఉంది, రివార్డ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక నిన్నటి గ్యాప్ డౌన్ తర్వాత ఐ థింక్ 18703 అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 700 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి బై ఆన్ డిప్స్ చెప్పుకోవచ్చు. 18500 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టాలి. సో రానున్న రోజుల్లో నిన్నటి గ్యాప్ ఫార్మేషన్ ఏదైతే ఉందో 19891 నుంచి ఐ థింక్ 20444 వరకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. బట్ బ్యాంకింగ్ స్పేస్ లో కొన్ని బ్యాంక్స్ ఐ థింక్ క్లియర్లీ అవైడబుల్ అని చెప్పొచ్చండి. స్టాక్స్ లైక్ బంధన్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, ఈ స్టాక్స్ అన్ని చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. అఫ్కోర్స్ ఫుల్ బ్యాంక్స్ వచ్చినప్పటికీ ప్రీవియస్ లో సిక్స్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ ఆర్బిఎల్ బ్యాంక్ చూస్తే కనుక లాస్ట్ టైం దీని లో చూస్తే 109 దాకా రావటం చూసాం అండ్ ఫుల్ బ్యాక్ వచ్చి 135 దాకా వెళ్ళింది అండ్ మళ్ళీ అగైన్ నిన్న ఆల్మోస్ట్ సిమిలర్ లోస్ కి రావటం చూసాం. సో దీని ప్యాటర్న్ మనం చూస్తే కనుక లాస్ట్ ఇయర్ మనం ఎస్ బ్యాంక్ ప్యాటర్న్ చేసినట్టు ఉంది. సో సిమిలర్ ప్యాటర్న్స్ ఇలా ఉన్నప్పుడు ఇలాంటి స్టాక్స్ ని కంప్లీట్లీ అవాయిడ్ చేయాలని చెప్తాను. అఫ్కోర్స్ ట్రేడింగ్ ఫుల్ బ్యాక్స్ అనేవి ఉంటాయి, అలాంటి టైంలో ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఒకసారి ఆర్బిఎల్ బ్యాంక్ కనుక 105 కింద క్లోజ్ అయింది 2-3 డేస్ అంటే కనుక యాజ్ లో 75-80 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో క్లియర్లీ ఇలాంటి బ్యాంక్స్ అవాయిడ్ చేయాలి అండ్ స్ట్రాంగ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఫ్రంట్ లైన్ లో హెచ్డిఎఫ్సి, కోటక్ అని చెప్పొచ్చు. మేబీ సంబడి వాన్స్ టు ట్రై మిడ్ క్యాప్ ఐ థింక్ ఫెడరల్ బ్యాంక్ ఒకటి అండ్ పిఎస్సి స్పేస్ లో ఎస్బీఐ. సో ఈ 4-5 బ్యాంక్స్ తప్ప ఐ థింక్ మిగతా బ్యాంక్స్ ని స్టేజ్ లో అవాయిడ్ చేయమని చెప్తాను. రైట్, రవి లాస్ ఏంజలస్ నుంచి ఒక మెయిల్ పంపించారు. ఆయన మన కార్యక్రమాన్ని రెగ్యులర్గా చూస్తున్నారు, అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఏవిటీ న్యాచురల్ అండ్ ప్రతాప్ స్నాక్స్ ఈ రెండింటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. కుటుంబరావు గారిని రికమెండ్ చేయమంటున్నారు. ఫండమెంటలీ ఈ రెండు కంపెనీస్ ఎలా ఉన్నాయి? ఏవిటీ న్యాచురల్ అండ్ ప్రతాప్ స్నాక్స్ రెండు కూడా ఈ కరెంట్ అకౌంట్స్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చారనమాట. యాక్చువల్ గా Q3 కూడా Q4 కూడా రిజల్ట్స్ బాగున్నాయని తెలిసింది. బిలో 30 రూపీస్ కంటిన్యూస్ గా స్టాక్ అక్యుమిలేట్ చేస్తే డెఫినెట్లీ డీసెంట్ రిటర్న్స్ వస్తుంది. ఎందుకంటే ఓలియో రెసిన్స్ ఇటు మారిగోల్డ్ నుంచి ఇట్లోనమాట కంపెనీకి గ్లోబల్ లీడర్షిప్ ఉంది, నాట్ ఓన్లీ డొమెస్టిక్ లీడర్షిప్ అని కాదనమాట. కాబట్టి వన్ ఆఫ్ ది బెటర్ కంపెనీస్ అది. ప్రతాప్ స్నాక్స్ కూడా అనమాట వీకర్ టైమ్స్ అప్పుడు ఐపీఓ చేసినా కూడా అనమాట సస్టైన్డ్ బయింగ్ అందులో రావటం చూస్తున్నాం అండ్ గుడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా అందులో క్వాంటిటీస్ పికప్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ బై చేయమని చెప్పేసి అంటాను. అండ్ మనం చూస్తున్నాం హౌ టు ట్రీట్ లైక్ మోర్ లైక్ అండ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఇవన్నీ కూడా ప్రతాప్ స్నాక్స్ లాంటివి. ఓకే, కార్తీక్ పోలాండ్ నుంచి పంపించారు. మన కార్యక్రమాన్ని ఎన్ఆర్ఐలు అమితంగా ఆదరిస్తున్నట్లుగా ఈ మెయిల్స్ ని బట్టి తెలుస్తుంది. ఆయన ఆర్బీఐస్ సావరిన్ గోల్డ్ బాండ్ ఫండ్ ఈ గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు, విచ్ ఈస్ ఓపెన్ నౌ 8 ఇయర్స్ పీరియడ్. దీని గురించి ఆయన ఆందోళన అంతా కూడా ఏమీ ఇబ్బంది లేదండి, తప్పకుండా ఎస్పెషల్లీ ఇటువంటి సమయాల్లో గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి పని అవుతుంది అండ్ దే విల్ గివ్ యూ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్సో ఆర్బీఐ సావరిన్ గోల్డ్ బాండ్స్. కాబట్టి మీ క్యాపిటల్కి కంప్లీట్లీ 100% సేఫ్టీ ఉంది అండ్ కొద్ది గొప్ప చిన్నపాటి ఇఫ్ నాట్ ఐ థింక్ 2.5% అంత ఇస్తారు వాళ్ళు. సో విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్ ఇన్ దిస్ కరెంట్ మార్కెట్స్. సో తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, యా మీ పేరండి? సుబ్బారావు జీవా నుంచి మాట్లాడుతున్నాం సార్. సుబ్బారావు గుడ్ మార్నింగ్ సార్, మీ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా చూస్తున్నాం, చాలా ఎంకరేజింగ్ గా ఉంది. థ్యాంక్ యూ సార్, చెప్పండి సుబ్బారావు. ఏం లేదు సార్, మరి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసి రిటైర్డ్ అయినా టెర్మినల్ బెనిఫిట్స్ మేము ఇంతవరకు బ్యాంక్స్ లో పెట్టుకున్నాం సార్, మాకు పెన్షన్ లేదు కాబట్టి ఇంట్రెస్ట్ మీద సర్వైవ్ అవుతున్నాము. రైట్, ఇప్పుడు బ్యాంక్ పొజిషన్ ఎస్బీఐ కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్? ఈ యొక్క COVID-19 వల్ల డిపాజిట్స్ కి ఏమన్నా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయా, లేదంటే డిపాజిట్స్ ని వేరే దగ్గర షిఫ్ట్ చేయడం పట్ల టిల్ ది లాస్ట్ డే వరకు మేము ఇంట్రెస్ట్ మీద సర్వైవ్ అవ్వాలి, మీ అడ్వైస్ సార్? ఏ ఇబ్బంది లేదండి, మీరు ప్రైవేట్ బ్యాంక్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి ఇప్పుడు చెప్పారు. ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా బ్యాంక్స్ లో డిపాజిట్స్ కి ఏమి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతానికి ఆర్బీఐ మనం గతంలో ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో కూడా బహుశా చూడడం. డిపాజిటర్ల వరకు ఆర్బీఐ పూర్తిగా అందరినీ రక్షించే బాధ్యతను తీసుకుంది. కాబట్టి హాయిగా ప్రశాంతంగా మీ డిపాజిట్స్ని ఇప్పుడు చెప్పిన బ్యాంక్స్లో కంటిన్యూ చేయండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత రాహుల్ ఎస్బీఐ కొందాం అనుకుంటున్నారు ఇక్కడ. సో కొనుక్కోవచ్చా రాజేంద్ర గారు?
ఎస్బీఐ కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉందండి. దీని రేంజ్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 173 నుంచి 211 మధ్యలో కదలాడుతుంది. సో మీకు 2 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా ఉంటే కనుక డెఫినెట్లీ ఎస్ అనే చెప్తాను. బట్ ఒకటే ప్రైస్ పాయింట్ లో కొనుక్కుంటే స్టాగర్డ్ వేలో మీరు తీసుకోవాలి. సో నా ఉద్దేశంలో ఎస్బీఐ మనం చూస్తే కనుక ప్రీవియస్ స్వింగ్ లో అంటే 2016 లో ఒకసారి 148 దాకా కూడా రావడం చూసాం, అండ్ మొన్నట్లో 173. సో 145 వరకు ఐ థింక్ 2-3 ప్రైస్ పాయింట్స్ యూజ్ చేసుకుని ఎస్బీఐ 2 ఇయర్ వ్యూ తో తీసుకోవచ్చు. ఓకే, రామకృష్ణ అడుగుతున్నారు, గ్లాక్సో స్మిత్ క్లైన్ విత్ హెచ్యుఎల్ మెర్జర్ తర్వాత ఏమిటి ఇంపాక్ట్? సో ఇక్కడ కొనుక్కోవచ్చా హెచ్యుఎల్? హెచ్యుఎల్ లో మర్జ్ అయిన తర్వాత యూనో వాళ్ళకి యూనో బ్రౌన్ బేవరేజెస్ కి కొద్దిగా స్ట్రాంగ్ పొజిషన్ అండి. ఎందుకంటే హార్లిక్స్ హాస్ గాన్ ఇట్స్ ఓన్ బ్రాండ్ నేమ్ ఇన్ ఇండియా నెంబర్ వన్, అండ్ బేవరేజెస్ లో ఈ రోజు వాళ్ళు బ్రాండ్ ఎక్స్టెన్షన్ అనేది చాలా వాటికి చేశారు, యూనో రైట్ ఫ్రమ్ కిడ్స్ టు విమెన్ అట్లా రకరకాలుగా. సో బేవరేజెస్ ఇక ముందర హెల్త్ ఫుడ్స్ లాగా కూడా మనం పరిగణనలో తీసుకోవచ్చు. సో డెఫినెట్లీ నాట్ ఓన్లీ ఎఫ్ఎన్సీజీ, ఇట్ కుడ్ ఆల్సో బి సంథింగ్ యూనో సెమీ న్యూట్రాస్యూటికల్ లాగా కూడా మనం ఉంటాం. సో డెఫినెట్లీ ఇట్స్ అ పాజిటివ్ థింగ్ ఫర్ హెచ్యుఎల్ ఆల్సో. కానీ డిప్స్ లో కనమాట అండి, ఎప్పుడైతే డిప్స్ వచ్చాయి, ఎందుకంటే అది పెద్దగా రియాక్ట్ కాలేదు. లాస్ట్ 1 వీక్ 10 డేస్ లో ఆల్మోస్ట్ అబౌట్ 150 రూపీస్ దాకా పడ్డా కానీ ఇట్స్ గోయింగ్ టు బి యూనో ఎవర్ గ్రీన్ షేర్, సో వన్ కెన్ బై ఆన్ డిప్స్. రైట్. ప్రవీణ్ కి ఒక డౌట్ వచ్చింది, మీరు ఫేస్బుక్ రిలయన్స్ లో ఇన్వెస్ట్ చేయడాన్ని చాలా గొప్పగా చెప్పారు, కానీ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఇన్వెస్ట్ చేయడాన్ని ఏమో గతంలో విమర్శించారు, ఏంటి రెండింటికి తేడా అని అడుగుతున్నారు. ఏం లేదండి, అదేమో అమెరికన్ కంపెనీ, ఇది చైనీస్ బ్యాంక్. సో చైనా ప్రభుత్వం డైరెక్ట్గా మన సంస్థలను ఏమైనా చేస్తుందేమో అని ఇప్పుడు అందరికీ కూడా చైనా గురించి రకరకాల అనుమానాలు, సంశయాలు, సందేహాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ చైనాలో దాగి ఉన్నాయని అందరికీ ఒక ప్రగాఢమైన నమ్మకం, ఇంక్లూడింగ్ టు అస్. సో అందువలన అలా కామెంట్ చేయడం జరిగింది, అంతకంటే పెద్దగా చెప్పాల్సిందే లేదు. ఆఫ్కోర్స్ బోత్ ఆర్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇదైతే డైరెక్ట్లీ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అండ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్గా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో స్టేక్ తీసుకుంది. సో పెద్దగా తేడా ఏం లేదు, కాకపోతే అది చైనా, ఇది అమెరికా, నమ్మాలా నమ్మొద్దా అనేది మీకే, మీ హక్కు అది. సో ఇఫ్ యు ఆర్ ఎ చైనీస్ ఫ్యాన్, చైనీస్ ఫేవరెట్, దెన్ బిలీవ్ దట్ నోబడీ విల్ అబ్జెక్ట్ టు ఇట్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మధ్యాహ్నం 2:30 యంగ్ వరల్డ్ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.